హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు ఎవర్స్ మీడియా నేను మహేష్ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ అనేవి వచ్చాయి బౌత్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో కూడా అయితే చాలామంది ఫెయిల్ అయ్యారు అని బాధపడుతున్నారు ఫెయిల్ అయ్యాం అనేది ఒక బాధ కన్నా అరే ఎంసెట్ బాగా ప్రిపేర్ అవుతున్నామే ఎంసెట్లో మంచి ర్యాంక్ వస్తుంది మంచి కాలేజీలో జాయిన్ అవ్వచ్చు అనే హోప్స్ అనేవి అందరికీ ఉన్నాయి అయితే ఇక్కడ చాలామంది క్వశ్చన్స్ ఏంటంటే ఇంటర్లో ఫెయిల్ అయ్యాను కదా ఎంసెట్ రాయలేనేమో మళ్ళీ వన్ ఇయర్ వెయిట్ చేయాలేమో లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకొని నెక్స్ట్ ఇయర్ జూనియర్స్తో ఎంసెట్ ఎగ్జామ్ రాయాలేమో అని అడుగుతున్నాను సో ఆల్ ఆల్మోస్ట్ అందరికి కూడా క్లారిఫై చేశాను సో క్లారిఫై చేసినా సరే ఈ డౌట్ ఎక్కువ అడుగుతున్నారు కాబట్టి ఒక వీడియో చేస్తే వెళ్ళిపోతుందని ఉద్దేశంతో వీడియో చేస్తున్నాను సో ఇంటర్మీడియట్లో మీరు ఫెయిల్ అయినా సరే ఎంసెట్ ఎగ్జామ్ అనేది మీరు రాయొచ్చు ఓకేనా ఎంసెట్ కౌన్సిలింగ్ కూడా మీరు అటెండ్ అవ్వచ్చు ఎప్పుడు మీరు ఇంటర్మీడియట్ ఆ యొక్క ఎగ్జామ్ అనేది పాస్ అయితే సో ఇంజనీరింగ్ జాయిన్ అవ్వాలి అంటే ఖచ్చితంగా మీరు ఇంటర్మీడియట్ అనేది క్వాలిఫై అయి ఉండాలి ఎంసెట్ ఎగ్జామ్ రాయడానికి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అవసరం లేదు ఇన్ ద సెన్స్ ఆఫ్ క్వాలిఫికేషన్ అంటే ఇంటర్మీడియట్ కావాలి బట్ ఇంటర్మీడియట్లో పాస్ అయి ఉండాలి అంటే ప్రతి సబ్జెక్ట్ పాస్ అయి ఉంటేనే ఎంసెట్ రాయాలి అనేది లేదు సో మీరందరూ రాయొచ్చు కాకపోతే ఎంసెట్ ఎగ్జామ్ తర్వాత కౌన్సిలింగ్కి వెళ్ళాలన్నా ఇంజనీరింగ్ కాలేజ్ జాయిన్ అవ్వాలన్నా సరే మీకు ఇంటర్మీడియట్ అనేది అన్ని సబ్జెక్ట్స్ లో పాస్ అయి ఉండాలి సో ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఇప్పుడు రాసి సార్ సప్లీ ఎగ్జామ్స్ సో ఇప్పుడు సప్లీ ఎగ్జామ్స్ రాసిన తర్వాత ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అయిపోయి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ కి మీరు ఎలిజిబుల్ అవుతారు ఇఫ్ ఇన్ కేస్ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ టయానికి మీకు ఇంటర్మీడియట్ రిజల్ట్స్ అనేవి రాకపోతే సప్లి రిజల్ట్స్ రాకపోతే మీరు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఎలిజిబుల్ అవుతారు లేదా మీకు ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ టయానికే మీకు ఒక సప్లి రిజల్ట్స్ అనేవి వచ్చాయనుకోండి మీరు అప్పుడు ఎలిజిబుల్ అవుతారు సో చాలామంది ఫీల్ అవుతూ ఉన్నారు సో అందుకు ఈ వీడియో చేస్తున్నాం ఎవరు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు సప్లీ ఎగ్జామ్స్ రాయొచ్చు సప్లీలో ఖచ్చితంగా పాస్ అవుతారు మీరు ఆల్రెడీ మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది ఏ మిస్టేక్ చేశాను నేను అనేది సో కొంచెం ఆ యొక్క మిస్టేక్ని రెక్టిఫై చేసుకోండి ఖచ్చితంగా పాస్ అవుతారు ప్రీవియస్ ఇయర్ పేపర్స్ని తరోగా ప్రిపేర్ అవ్వండి అది ఎంసెట్ అవ్వచ్చు లేదా ఇంటర్మీడియట్ అవ్వచ్చు ఏదైనా సరే ప్రీవియస్ ఇయర్ పేపర్స్ చాలా మీకు హెల్ప్ అవుతాయి అవన్నీ కూడా రిఫర్ చేయండి ఖచ్చితంగా పాస్ అవడానికి చాలా హెల్ప్ అవుతుంది ఓకేనా Thank you, all the best for your engineering career.